రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చిన్న సౌండ్ పెట్టు. నేను మరీ మైక్ ముందుకు వెళ్ళిపోను. చాలామంది వాళ్ళ మూతి మైకులో పెట్టేస్తున్నారు. ప్రార్థన చేసేవాళ్ళు కానీ బైబిల్ చదివేవాళ్ళు కానీ డుప్ 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 అంటుంటుంది. అంటే వాళ్ళందరూ మూతి మైకులో పెడుతున్నారని అర్థం. మైక్కి మూతికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అప్పుడు స్పష్టంగా వినబడుతుంది. పదో అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 2వ వచనం. వారు యూదులు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. నొప్పించకూడదని అలా ఆసక్తి గలవారా? ఆదిక నిర్గమాకాండం నుంచి వాళ్ళ చరిత్ర మనం చదువుకొని వస్తున్నాం. వాళ్ళు దేవుని నొప్పించేవారు నొప్పించేవారు కాదో మనకు తెలుసు, కానీ వారు రెచ్చిపోతారేమో అని, తాను చెప్పిన మాటలు వాళ్ళు వినకుండా పోతారేమో అని, మీరు మాట్లాడిన మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి అంటాడు పౌలు. అంటే రుచికరంగా ఉండాలి, మాటలు రుచికరంగా ఉండాలి. అక్కడే మనిషి గొప్పతనాన్ని పట్టేయగలవు. వాళ్ళ మాటలు రుచికరంగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక ఎక్కువ మాట్లాడడం నేర్చుకోండి, ఎక్కువ మాట్లాడడం నేర్చుకోండి. వారు ఏమన్నాయినా ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో, ఏ విధంగా సమాధానం చెప్పాలో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఎంత జాగ్రత్త చెప్పాడు సరే. క్రైస్తవుల దగ్గర బైబిల్ ఉండబట్టి క్రైస్తవులు ఆ బైబిల్ నిజంగా నేర్చుకుంటే, వాళ్ళతో మాట్లాడితే వీళ్ళు క్రైస్తవులు మంచివాళ్ళు అని ఎదుటి వాళ్ళు మన మాటలు విని పట్టేస్తారు. మంచివాళ్ళు మన వాళ్ళు మాట్లాడతారు చూడండి, జోకులు మాట్లాడతారు, ఉలే అని ఉసే అని, సచ్చు అని పుచ్చు అని. అది ఏం మాట్లాడవి, అందులో సేబ పెడతా గలడు పేర్లందరికీ. గౌరవంగా పిలవడం నేర్చుకోండి, అమ్మా అని పిలవండి. ఈ సచ్చులు బొచ్చులు బొచ్చులు పెట్టావనుకో, ఏటిలు ఇలా మాట్లాడుకుంటున్నారు? ఆడాళ్ళకి మగవాళ్ళ పేర్లు, మగాళ్ళకి ఆడవాళ్ళ పేర్లు, జాన్సు నాన్సు బాన్సు అనుకుని మగగుంట్లు. వాళ్ళ పేర్లు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏం చెప్తా ఉండే వాళ్ళకి, మా జాన్సన్ గారిని రే నాన్సు, నాన్సెన్స్ లాగా ఉంటుంది అది. దయచేసి మానేయండి,
అవి పేర్లు మీ అమ్మా నాన్న పేర్లు పెట్టారుగా, ఉన్నాయిగా, ఆ పేర్లతో పిలవండి గౌరవంగా. తమ్ముడు జాన్సన్ అని పిలువు. వ్యంగ్యంగా ఏదేదో అది కుక్కలకు పెడతారు పేర్లు, కుక్కలకు పెడతారు ఎలాంటి పేర్లు, కిట్టు మిట్టు బిట్టు అలాగున్నాయి పేర్లు కూడా. ఇలా పేర్లు క్రైస్తవులు మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. మా ఇంటి పక్కన ఉన్నారు కదండి వాళ్ళు, వాళ్ళు చిన్నపిల్లల్ని కూడా మరిది గారు అని పిలుస్తారు. పెద్ద ఆవిడ, ఆవిడ ఆవిడ పెద్ద ఆవిడ, బిడ్డల తల్లి. అలా ఆయన తోడబుట్టిన వారిని చిన్నుడు మరిది గారు అని పిలుస్తుంది. ఎంత గౌరవం మనోళ్ళు రాయ్. ఈవిడు వదిన గారు కనుక ఒరే గారు పిలుస్తుంది మనవాళ్ళలో. భాష నేర్చుకోండి ముందు, ముందు భాష నేర్చుకోండి. అందుకే మీకు భాష రాదు, మెయిన్ చదువు రాదు కనుక భాష రాదు. చాలామందికి చదువు రాదు, ఆ చదువు రాకపోవటం వల్ల కొందరు ఇంగ్లీష్ హైపిచ్లో మాట్లాడతారు, గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటాయి అందులోనూ. మనం ఏం అనలేం కదా, నవ్వుకుంటాం. దేవుని పిల్లలారా, మళ్ళీ ఒకసారి మెమరీలు చేసుకుందాం ఆ పదాన్ని. ఈ కొలసి పత్రిక 4:6 అపొస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తున్నాడు. ఎందుకంటే కొలస్సులో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమని? ప్రతి మనుష్యునికి ఏ విధంగా చక్కనైన మాటలతో సమాధానం ఇయ్యవలెను, అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచికలదిగాను, కృపాసహితముగాను, దయచూపేదిగాను ఉండనీయుడి. ఇచ్చేదిగా, కృపాసహిత అంటే ఇచ్చేదిగా ఉండాలి. కృపాసహితంగా ఆడవాళ్ళు ఎవరైనా చెప్పగలరా కృపాసహితముగా? దానికి ఏ పదం వాడితే బాగుంటుందో, ఏ భాషలో ఏ విధంగా మా దాని అర్థం చెప్పగలరా మీరు? కృపాసహితముగా చెప్పలేరు పాప. కృప అంటే ఇవ్వటం, ధన్యులు అంటే ఆశీర్వదింపబడ్డం. ఇది తెలుసుకోవాలి మీరు, చాలా సార్లు చెప్తారు మీకు. కృప అంటే ఇవ్వటం, కృపాసహితముగా ఇచ్చే విధంగా, మీ మాటలు ఇచ్చే విధంగా ఉండాలి. అప్పుడు మాటల్లో పాపం అప్పటికి ఏదో అవసరం ఉండి వచ్చింది అని మనం అనుకుంటాం. అవసరం ఉండి వచ్చిందని మనకు తెలియగానే ముందే మనం మా దగ్గర ఏం లేవనేసామనుకోండి, ఇంకా పాప అడగదు. కొంతలో కొంత, ఎంతో కొంత ఇవ్వటానికి ఇస్తామని అనకండి, కృపాసహితంగా ఇచ్చేటట్టుగా. అలాగా పాపం అయ్యో ఇన్ని బాధల్లో ఉన్నారా అనగానే ఆ వ్యక్తి అనుకుంటుంది నాకు ఇస్తారు, ఎంతో కొంత ఇస్తారు.
కనుక మన భాష ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా ఉండాలి. మరి పౌలు గారి దగ్గరికి వద్దామా? ఎంత భాషా ప్రయోగం చేస్తున్నాడో చూడండి. వారు యూదులు దేవుని యందు ఆసక్తి గలవారని, అబ్బో వాళ్ళకి చాలా ఆసక్తి ఉంది, ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. కొందరు కాకపోతే కొందరైనా ఉంటారు కదండి, అందరూ తిరుగుబోతులు కాదు కదా. అందులో యోహోషువా ఉన్నాడు, అందులో మోషే ఉన్నాడు, అందులో మోషే కుటుంబం ఉంది, అందులో మోషే మామయ్య గారు మరి మరదల్లో ఉన్నారు. వాళ్ళందరూ మంచివాళ్ళు, వాళ్ళందరూ మంచివాళ్ళు. అపోస్తులందరూ ఉన్నారు, 3000 మంది బాప్తిస్ట్ పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ యూదులే. బార్నబాస్ ఉన్నాడు, మత్తే మార్కు లూకా యోహాను ఉన్నారు, స్టెఫెన్ ఉన్నాడు. చక్కగా మాట్లాడతారు వాళ్ళు. అందరి గురించి అంటాం లేదు, ఆయన ఉద్దేశంలో కొందరు గురించి. ఆ కొందరనే పదాన్ని కూడా అతను ఉపయోగించలేదు, అందరూ మంచివాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు కొంతమంది కుటుంబాల్లో ఒక్కొక్కటి చెడపురుగులేటోడు ఉన్నా, మనం మాట్లాడేటప్పుడు ఏదైనా మీ ఫ్యామిలీ అంతా చాలా నైస్ కుటుంబం అండి అనగానే పొంగిపోతారు వాళ్ళు. మా వాడు తొంటరుడు, ఆడిని కూడా మంచివాళ్ళు అన్నారు అని ఉప్పు వేసినట్టు. మా జాన్సన్ గడు 3 గురించి సాక్ష్యం ఇస్తాడండి. వాళ్ళు ఎవరితో మాట్లాడరు, అనవసరమైనటువంటి కంప్లైంట్ వాళ్ళ మీద లేవు, వాళ్ళు చాలా భక్తి కలిగిన వాళ్ళు, తల్లిదండ్రులకు మోస్ట్ ఒబీడియన్స్, లోబడిన వాళ్ళు. ఎవర్రా పిల్లలు అని అడిగితే అనితా పిల్లలు అన్నాడు. అలా వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, అనితా పిల్లలు అనవసరంగా మాట్లాడరు, చాలా గౌరవంగా వాళ్ళన్నలాగా ఎస్కార్ట్ లాగా ఉంటాడు. ఆ ఇద్దరు ఆడపిల్లలకి వాళ్ళన్న ఎస్కార్ట్లా ఉంటాడు, వాళ్ళమ్మ వీళ్ళ 4 ఎస్కార్ట్గా ఉంటుంది. నిజమండి, పిల్లల్ని మనం అలా పెంచాలి. ఎందుకంటే సమాజం ఇప్పుడు బాగులేదు, నిజంగా బడికెళ్తే పాడైపోతారు, బడికెళ్తే పాడైపోతారు, బయటికి వెళ్తే పాడైపోతారు, పక్కింటికి వెళ్తే పాడైపోతారు, ఆడుకోవడానికి వెళ్ళినా పాడైపోతారు. మంచి మాటలు రావు అక్కడ, అన్నీ బూతులే. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అందరూ అలాంటి వాళ్ళు అయినప్పటికీ వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు వేశాడు ఇక్కడ. జ్ఞానానుసారమైందంటే దైవికంగా దేవుడు బైబిల్లో వ్రాయించింది మాత్రం వాళ్ళ ఆసక్తి కాదు. ఆసక్తి ఉంది, ఓ దేవుడికి బలి ఇచ్చేద్దాం, పౌరం పిల్లల్ని ఇచ్చేద్దాం, మేక పిల్లల్ని ఇచ్చేద్దాం, ఆవుల్ని ఇచ్చేద్దాం, దూడల్ని ఇచ్చేద్దాం, పావురాలను ఇచ్చేద్దాం, ఆకుకూరలు ఇచ్చేద్దాం. మంచిదే, ఇవ్వటం మంచిదే, కానీ కయీను లాంటిదా, హెబెలు లాంటిదా, అక్కడ మన తేడా ఉంటుంది.
కయీను లాంటిదా హెబెలు లాంటిదా? హెబెలిది పవిత్రమైనది, శ్రేష్టమైనది, మంచిది. కయీను ఆ ఏదో ఉన్నాళ్ళ మొక్కలు కోసం అద్దరు పడేరా, దేవుడి దగ్గరికి వెళ్ళి పెట్టేద్దాం అనే టైపు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అర్థమైందా? అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ప్రార్థన చేస్తావు, జ్ఞానానుసారమైన ప్రార్థన ఉంటుంది, జ్ఞానానుసారము కాని ప్రార్థన ఉంటుంది. జ్ఞానానుసారమైన ప్రార్థన, తండ్రి నీ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయటానికి కూడా అర్హత లేని వాళ్ళను. పాపి ప్రార్థన విన్నారు కదా, ప్రార్థన చేయడానికి మరొకడు వెళ్ళిపోయాడు, ఆ డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాడు. తండ్రి ఆ బయట ఉన్నాడు, వాళ్ళలాంటి వాడిని మాత్రం నేను కాను. వీడికి ఎందుకండది? ఆడ ఎలాంటోడైతే వీడికి ఎందుకు? వీడు లోపలికి వెళ్ళిపోయి తండ్రి బయట ఉండి ప్రార్థన చేస్తున్నాడు, అలాంటి వాడిని కాను. అంటున్నారా, పెళ్ళి కూతురులాగా తలలు దించుకొని ఎప్పుడు తాళిగట్టిస్తే ఎప్పుడు వెళ్ళిపోతావని చూడకండి, కొంచెం తలలెత్తి చూస్తుండండి ఆ స్క్రీన్ కేసి. మీ గురించే స్క్రీను, చాలామంది తలలు దించుకొని కూర్చుంటున్నారు అతి వినయంగా. అతి వినయం దూర్త లక్షణం అంటారు. మీకు పెద్ద స్క్రీన్ ఎందుకు వేసాం? బొమ్మ చూడు, లిప్పు మూమెంట్ చూడు, నీవు మాటలు రాకపోతే నేర్చుకో, మంచి మాటలు నేర్చుకో. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకు కాదట? ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. ఎందుకు కాదు? ఎందుకు వాడు దేవుని జ్ఞానానుసారం కాకుండా పోయింది? వాడు ఆసక్తి గలవారు అన్నాడు కదా. ఎందుకంటే ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అయిపోయింది పని. మరి ఆ దేవుని ఎందు ఆసక్తి గలవారన్నాడు వాళ్ళని? ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూసారా. ప్రసంగాలు చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ప్రసంగాలు చేయాల. లోడ 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 అను ఓ అరిచీకండి. నేను మొదటి నుంచి చెప్తాను, అర్ధగంట కంటే ఎక్కువ మాట్లాడకండిరా నాన్నలారా అంటే గంట అయితే ఇక మాకు సరిపోదండి అని. అంటే పెద్ద సీసా ఉండాలి, మాకు మత్తు ఎక్కాలంటే అన్నట్టు ఉంటుంది. అర్ధగంట మాట్లాడడం నేర్చుకోండి, పావు గంట మాట్లాడడం నేర్చుకోండి, 20 నిమిషాలు మాట్లాడడం నేర్చుకోండి. ఎక్కువ సమయంలో ఎక్కువ పదాలు, శ్రేష్టమైన పదాలు వాడండి. ఓకేనా? వారు దేవుని నీతి నెరుగక తమ సొంత నీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. సొంత నీతి ఏటి? స్వనీతి ఏటి?
వచ్చింది, కన్నీరు కార్చింది, అత్తరబుడ్డ పగలగొట్టింది, పాదాలు కడుగుతుంది. ఇదంతా యేసుప్రభుకు బాగా నచ్చేసింది. ఈలోగా చీడపురుగు ఒకటి లేచి, ఎందుకు ఇంత కాస్ట్లీ సెంట్ ఇక్కడ పాడు చేసేస్తున్నారు అన్నాడు. ఇది దుర్నీతి, మీకు అర్థమైంది కదా. వీడి నీతి దుర్నీతి. నేను కొన్ని రోజుల్లో చనిపోతాను, నా భూస్థాపన నిమిత్తం ఈ బిడ్డ ఖర్చు చేసింది. పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడూ మీతో ఉంటారు. మీకున్నప్పుడు వాళ్ళకి చేయండి, వాళ్ళకి చేయని ఇళ్ళు ప్రభువుకు చేస్తే మూలుక్కుంటున్నారంటే వీళ్ళ నీతి ఎంత దారుణమైన నీతో మీరు ఆలోచించండి. పైగా వీరు ఎలా చెప్తారట, అమ్మా బాబు మనము దేవుని నీతిని నెరవేర్చాలి, మనుషులు కల్పించిన పద్ధతులు మనం చేయకూడదు, దేవుడు చెప్పినవే మనం చెయ్యాలి. మార్క్స్ వార్త 7:6 7:6 ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు చాలా కొండవతలు ఉందన్నాడు. చాలా దూరంగా ఉంది. ఓ భక్తి అంటే మరి అలాంటి ఇలాట భక్తి కాదు. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. మీరు మీ పారంపర్యాచారములు గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తారు. బొత్తిగా, దేవుడంటే బొత్తిగా నిరసం. ఏమర్రా బొత్తిగా నిరాకరిస్తారా దేవుణ్ణి? బొత్తిగా మీ ఆచారాలా? చాలామంది అండి హిందువుల్లో భర్త బండి తీసుకొని బయటకు వెళ్ళాలనుకోండి, అమ్మాయి ఎదురుగుండరా, వాళ్ళ ఆవిడని ఎదురుగుండరామంటాడు. ఈయన వెళ్ళాలి కదా రోడ్డు మీదకి, ఈయన రోడ్డు మీదకి వెళ్ళకుండా ఆవిడ ఎందుకు ఎదురు రావడం? ధనలక్ష్మి ఆవిడే. మీలో ఎవరైనా చేస్తున్నారేంటి అలాంటివి? నవ్వుతున్నారంటే ఎవరో చేస్తున్నారని అర్థం. ఎవరిని జ్ఞాపకం చేసుకొని నవ్వుతున్నారా? ఆయన వెళ్ళి ఏం చెప్తారు తెలుసారే, మా ఆవిడ ఎదురొచ్చింది, వాళ్ళ బలేగొచ్చే బేరాలంటాడు. ఎదురొచ్చి బండి కింద పడిపోలేదు. అమ్మ చిన్న తల్లి నువ్వు వచ్చి అమ్మ ఎదురుకుండా చిన్నపిల్లల్ని. పారంపర్యాచారములు ఇవేటివట, పారంపర్యాచారములు ఆచారాలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. సూర్యుడికి ఎదురుగా నిలబడి దండం పెట్టమ్మా. అంటే మనం అందరం హిందువుల్లోంచి వచ్చినోడమే కదా, ఒకవేళ ఎవరైనా ఇలా చేసిన వాళ్ళు ఉన్నారేమో జాగ్రత్త సమండి అని.
అవి మన కొరకు సృష్టింపబడ్డాయి మనకు దండం పెట్టడానికి. అర్థమైందే, ప్రకృతి మనకు ధర్మం చే మనకు ధర్మాన్ని నడపడానికి. నీ దిక్కుమాలిన దండంతో అది అదేం అవుతుంది, అది దానికేం ఆశీర్వాదం. నిన్ను చూడగానే చీడ ముఖం మీద వచ్చాడు రా బాబు బయటకు అనుకుంటుంది. దేవుని మాట విండు వీడు, ఈమె దేవుని మాట విందో, పైగా నాకు దండం, దేవుడికి దండం పెట్టరు. మీరు నియమించిన మీ పారంపర్య ఆచారముల వలన దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఎన్నో వచ్చిన అది 9వ వచనం. మీరు నియమించిన మీ పారంపర్య ఆచారముల వలన దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నాకు మేమేదేం కోపం లేదర్రా. ఒకవేళ ఇలాంటి తప్పులు మీలో జరుగుతున్నాయేమో అని సరిచేస్తున్నాను. ఎందుకంటే మనం అందరం ఇంచుమించు హిందూ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. ఒక అలా రోగం ఏమైనా ఉన్నదంటే తీసేసుకోండి అని. దేవుని నీతి నిరుగక 3వ వచనంలో, రోమపత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో, వారు దేవుని నీతి నిరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. నాలుగు, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై నిజంగా నువ్వు నమ్మితే నీ తండ్రిని విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. పాత ధర్మశాస్త్ర ప్రకారంగా ఇస్రాయేలీలు లేవీ కాండంలో ఉన్న పద్ధతులు ఉపయోగించనవసరం లేదు. ఈరోజు క్రైస్తవులు కానీ, యూదుల్లో నుండి క్రైస్తవులైన వారు కానీ, మనకు అలాంటి ఆచారాలు లేవు. రేపు చదువుకుంటాం కదా లేవీ కాండం, అవేవి మనకు వర్తించవు. గొప్ప సంగతి, అవి వర్తిస్తే మనం బతకగలమా? అవి వర్తిస్తే మనం బతకగలమా? చాలా కష్టం. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇంతకీ ఆయన చేసిన మేలు ఏంటంటే, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. నేను సమాప్తి ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చి మూసేశాడు. నువ్వు చేయనవసరం లేదు అన్నాడు. నువ్వు చేయనవసరం లేదు, క్లోజ్ చేసాడు అని కిందకి వెళ్ళేసరికి శుభవార్త. అయితే 5వ వచనం, ధర్మశాస్త్ర మూలముగు నీతిని నెరవేర్చువాడు దాని వలన జీవించునని మోషే వ్రాయిచున్నాడు, రాశాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు నడవాలని ఇస్రాయేలీలకు దేవుడు చెప్పగా ఇస్రాయేలీలతో చెప్పాడు. దాని వలన జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే 6వ వచనం, అయితే విశ్వాస మూలముగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోయెను అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును క్రీస్తును మృతుల్లో నుండి బయటకు తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకునవద్దు. ఇది ఎలా పోయింది? దేవుడు ధర్మశాస్త్ర ప్రకారము మనము దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేము. పాత ధర్మశాస్త్ర ప్రకారంగా, గలతి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ధర్మశాస్త్రము వలన
ఏ శరీరియు దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడడు. 3:2 చూడండి అమ్మా, 3:11. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టము. బా, ఎంత వెసులుబాటు ఇచ్చాడండి లేవీ కాండాన్ని తీసేసి మనకి. బాబోయ్ ఆ లేవీ కాండం చదువుతుంటే ఆడవాళ్ళ విషయంలో మరీ ఘోరమండి బాబు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మా నిజంగా వాళ్ళు ఎలాగ అనుభవించారో కానీ 40 సంవత్సరాలు అరణ్యంలో నడుచుకుంటూ చాలా కష్టంగా నడుచుకొని చాలా ఘోరంగా తిరుగుబాటు చేస్తారు దేవుడి మీద. కనుక ఇప్పుడు మనం వచనానికి వెళ్ళిపోతే 4వ వచనం నుంచి, విశ్వసించు ప్రతివానికి నీతి ప్రనీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం మూలముగు నీతిని నెరవేర్చేవాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాసం మూలముగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును. ఈ ధర్మశాస్త్రం ఎలా కొట్టివేయబడింది? యేసుక్రీస్తు మరణము ద్వారా. అది కండిషన్. ఇక్కడ కండిషన్ ఇక్కడ యేసుక్రీస్తు మరణము ద్వారా. యేసుక్రీస్తు చనిపోయి దొంగవాడిని తీసుకొని పరదేశికి వెళ్ళిపోయాడు. అది చదువుతున్నాను. అయితే విశ్వాసం మూలముగు నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును క్రీస్తును క్రిందికి తెచ్చుటకు. క్రీస్తు మరి మృతుల లోకానికి వెళ్ళాలి కదా. మృతుల లోకానికి క్రీస్తు వెళ్ళాలంటే భూమి మీద నుంచి ఎవడైనా పరలోకానికి వెళ్ళి క్రీస్తుని తీసుకొచ్చాడా? లేదు, తండ్రి పంపాడు కొడుకు ఇష్టానుసారం. అది తండ్రి కొడుకుల మధ్యన ఉన్న త్యాగమే. మనకెవరికి చేత కాదు అది. అదే 2వది ఏంటంటున్నాడు, ధర్మశాస్త్రం మూలముగు నీతిని నెరవేర్చేవాడు దాని వలన జీవించునని మోషే వ్రాస్తున్నాడు. అయితే విశ్వాసం మూలముగు నీతి ఇలాగ చెబుతున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు. ఎవడు అగాధములోనికి దిగిపోవును క్రీస్తు 3వ దినమున మృతుల్లో నుండి సమాధిలోనికి వచ్చి రావటానికి క్రీస్తు మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. ఆ దేవుని అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయములో విశ్వసించినట్లా నీవు రక్షింపబడుదువు. అమ్మయ్యా, ఇక్కడ తేల్చాడు. వచ్చేవారం మళ్ళా దాన్నే మాట్లాడుకున్నాం. 8 అయిపోయింది సెలవు.